हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नेनू मी वीना इवाल्ट स्पेशल रेसिपी वच्चेसी क्रिस्पी पेसर पुनुगुलु विथ अल्लम पच्चडी चाला चाला टेस्टीगा उंटुंदी अंड चाला क्विक गा प्रिपेयर चेसुकोवच्चु मरी ई अल्लम पच्चडी इडली दोस वडलनु कूडा चाला बागुंटुंदी मरी ए मात्रं आलस्यं चेयकुंडा पेसर पुनुगुल्नि अंड अल्लम पच्चडिनि एला प्रिपेयर चेसुकोवालो नेर्चुकुंदां। ముందుగా నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పును తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా తీసుకున్నాను। ఈ రెంటిని నీట్ గా వాష్ చేసి వాటర్ పోసుకొని 3 గంటల పాటు నాననివ్వాలి। మూడు గంటల తర్వాత ఈ పప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 ఇంచెస్ అల్లం తరుగును యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ salt ని కూడా యాడ్ చేసుకోవాలి। మెత్తని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి। సో ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి అండ్ 4 నుంచి 5 పచ్చి మిరపకాయల్ని పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ 1/2 కప్ కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసుకుంటూ కలపాలండి। అప్పుడే మన క్రిస్పీ పెసర పునుగులు అనేవి తయారవుతాయన్నమాట। సో వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ ని హై ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ ని కొద్ది కొద్దిగా ఆయిల్ లో వేసుకోవాలన్నమాట। సో వేసి వేగాని గరిటతో తిప్పకూడదండి। 2 మినిట్స్ అయ్యాక రెండు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి లేదంటే అతుకుపోతాయన్నమాట। సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని రిమూవ్ చేసుకోవాలి। మన పర్ఫెక్ట్ పునుగులు అనేవి తయారయ్యాయి। మరి అల్లం పచ్చడి ప్రాసెస్ కూడా నేను చేసుకుందాం। అల్లం పచ్చడి కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసి దాంట్లో 50 గ్రామ్స్ చిల్లీస్ ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। దీంట్లోని 15 గ్రాముల అల్లం తరుగును కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి। వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టేద్దాం। వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో 15 గ్రామ్స్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ salt ని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దీంట్లోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల చింతపండు పల్పును యాడ్ చేస్తున్నానండి అండ్ పచ్చడి నిలువ ఉండడానికి వేడి నీళ్ళు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలి। దీని మెత్తని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి। దీంట్లోకి తాలింపుని కూడా చూసేద్దాం। తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 నుంచి 3 ఎండు మిరపకాయలు వేసి దాంట్లోనే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసి ఈ తాలింపును పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన స్పైసీ అల్లం పచ్చడి కూడా తయారైపోతుందండి। మరి చాలా ఈజీగా ఉంది కదండి పెసర పునుగులు విత్ అల్లం పచ్చడి। చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మరి మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మిగతా వాళ్ళు మీకు మరి ఇంకేదైనా కొత్త వంటకం చూడాలని ఉంటే ఆ వంటకం పేరుని నా కామెంట్ సెక్షన్ లో తెలియజెప్పండి। మరి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను।